ముందుగా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. అందరికీ ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు కటాక్షం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఆల్రెడీ అయితే వరలక్ష్మి వ్రతం కోసం ఏ వస్తువులు సిద్ధం చేసుకున్నాను అనేది ఆ వీడియో చేశాను. అది ఎవరైనా చూడకపోతే ఆ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా వెళ్ళి ఆ వీడియో కూడా చూడండి. ప్రజెంట్ అయితే ఇప్పుడు మాతని ఎలా అలంకరించుకున్నానో, మాత కోసం ఏ నైవేద్యాలు అయితే చేస్తాను అనేది ఈ వీడియోలో మీకు చూపించాలనుకుంటున్నాను. సో మరి ఇంకేందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? మరి లెట్స్ గో. శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం అంటే మన ఇంటికి అమ్మవారిని ఆహ్వానిస్తున్నట్టు. అందుకే తెల్లవారుజామునే లేచి గుమ్మాలన్నీ శుభ్రంగా కడుక్కొని పసుపు కుంకాలతో అలంకరించుకోవాలి. నేను ఈ విధంగా పసుపు కుంకాలతో గుమ్మాన్ని అలంకరించుకున్నాను. తులసిమాత కూడా పూజ అయిపోయిన అనంతరం వారమందం పూజ కూడా చేసుకున్నాను. ఇరువైపులా దీపం పెట్టి వారమందం పూజ అయిన తర్వాత అప్పుడు వరలక్ష్మి మాతను మేము అలంకరించుకున్నాము అన్నమాట. నేనైతే ఈ విధంగా ముగ్గు వేసి అలంకారం చేసుకున్నాము. మాతను కూడా సిద్ధం చేసేసుకున్నాము. మనం 9 రకాల నైవేద్యాలు అయితే తయారు చేయాలి కాబట్టి మేము గారెలు, బొబ్బట్లు, బూరెలు, తీపి గారి లేకపోతే బెల్లం గారి, మేమైతే తీపి గారి అంటామండి, పులిహోర, పరవన్నం, సేమియా, పెరుగుగారులు, దద్దోజనం, పానకం, పెరుగు మరియు పాలు, ఇవి మేము అమ్మవారి కోసమని నైవేద్యం తయారు చేసుకున్నాము. మనం శ్రావణ శుక్రవారం అంటే మనం బంగారం అనేది ఖచ్చితంగా కొనుక్కుంటాం కదా. సో మేమైతే ఏమైతే బంగారం కొనుక్కున్నామో అది మాతకు అలంకరించుకున్నాము. అండ్ మా ఇంట్లో నెఫ్యూ ఉంది, సో తన పట్టీలు కూడా అమ్మవారికి పెట్టామన్నమాట. ఆ రోజు కొత్త పట్టీలు. ప్రసాదాలు కూడా ఒక్కొక్కటి మాత దగ్గర పెట్టేశాము. లక్ష్మీమాత, వినాయకుడు, కమలం పువ్వు పీఠం మీద వినాయకుడిని ప్రతిష్ఠించి కమలం పువ్వు, చామంతి పువ్వులు మేము అలంకరించుకున్నాము వినాయకుడిని. గోమూదపు చక్రాలు, లక్ష్మీ గవ్వలు అవన్నీ కూడా మాత దగ్గర పెట్టి పూజ చేసుకుంటాం వాటికి. మాత పట్టానికి మేము వెండి మాల, తామర గింజల మాల అండ్ రూపాయి కాసుల మాల కూడా వేసాము. కలశం మీద చిట్టిగాజుల మాల వేసి అలంకారం చేసుకున్నాము.
మరొకసారి ఆ లక్ష్మీమాత కటాక్షం ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. అది ప్రెస్ చేస్తేనే నేను ఏమైనా వీడియోస్ పోస్ట్ చేస్తే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ బీ సేఫ్, టేక్ కేర్. థ్యాంక్ యూ సో మచ్.